మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టాలని విపక్షాలు గట్టిగా తీర్మానించుకున్నాయి. ఈ దిశగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఢిల్లీ భేటీ సక్సెస్ అయినట్లు 22 పార్టీల నేతలు ప్రకటించారు. గురువారం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటారు. మళ్లీ మోదీ అని ఎగ్జిట్ పోల్స్ మొత్తం కోడే కూసినా సరే ఏ అవకాశమూ జారి విడుచుకోరాదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టి కూటమి ఏర్పాటుకు బలమైన అడుగులు పడ్డాయి. ఈ దిశగా టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, డిఎంకే, ఎన్సీపీ, ఆప్, వామపక్షాలతో సహా దాదాపు 22 పార్టీల నేతలు మంగళవారం దేశ రాజధానిలో సమావేశమయ్యారు. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ పార్టీల నేతలంతా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సాధనలో వెనుకబడ్డ విపక్షాలను చీల్చడం, అధికారం దక్కించుకోవాలని బీజేపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యూహం రచించారు. గురువారం మరోసారి ఢిల్లీలో సమావేశం కావాలని తీర్మానించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ భేటీకి బీఎస్పీ, ఎస్పీతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావడంతో ఆయా పార్టీల మధ్య రాజకీయ అంశాలపై విభేదాలు సమసిపోయాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీలో ఈ సమావేశం ముగియగానే చంద్రబాబు, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ కర్ణాటక సీఎం కుమారస్వామిని కలిసేందుకు బెంగళూరు వెళ్లారు. వారితో సుమారు గంటసేపు చర్చించారు. విపక్షాల భేటీలో పాల్గొనేందుకు కుమారస్వామి కూడా ఢిల్లీకి రావాల్సిందే. చివరి నిమిషంలో ఆయన ఈ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే బీజేపీతో చేతులు కలిపేందుకు జేడీఎస్ సిద్ధమవుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే బాబు బెంగళూరుకు వచ్చారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. అంతకుముందు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి దేవెగౌడ ఫోన్ చేశారు. ఎన్డీఏతో పాటు ఏ పార్టీకి మెజారిటీ రాదని ఆయన గట్టిగా అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే ప్రతిపక్షాల మధ్య చీలికలు తెచ్చేందుకు బీజేపీ వెనకాడబోదని, ఈ సమయంలో కలిసికట్టుగా ఉండడం అవసరమని మాయావతికి సూచించారు. తాత్కాలికంగా అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి దేశ ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన వివరించినట్లు తెలిసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆమె కాంగ్రెస్ కూడా ఓ మెట్టు దిగాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ ముఖ్య నేత అఖిలేష్ యాదవ్తో ఫోన్లో చర్చించారు. బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడడమే లక్ష్యంగా ఐక్యమత్యంగా ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆప్కే సాథ్ అంటూ అఖిలేష్ ఓ ట్వీట్ చేశారు. మేము మీతోనే అఖిలేష్ జీ అంటూ కేజ్రీ స్పందించారు. వీవీప్యాట్ను లెక్కించే పద్ధతిపై ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిన వినతి పత్రంపై 22 పార్టీల ప్రతినిధులు గంటకు పైగా చర్చించారు. ఈవీఎంల విషయంలో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. వీవీప్యాట్లను లెక్కించిన తర్వాతే ఈవీఎంల ఓట్లను లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు 22 పార్టీల నేతలు ఈసీకి వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఈసీ సిద్ధం కాగా ఇంతకాలం ఎందుకు స్పందించలేదని విపక్షాలు నిలదీశాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పులను ముందే లెక్కించాలని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్ ని కోరాయి. వీవీప్యాట్ స్లిప్పులను లెక్క పెట్టిన తర్వాతే ఈవీఎంలలోని ఓట్లు లెక్కించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని 22 రాజకీయ పార్టీల ప్రతినిధులు మంగళవారం ఇక్కడ ఈసీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విజ్ఞప్తిపై ఇవాళ సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటామని ఈసీ విపక్ష నేతలకు హామీ ఇచ్చింది. అయితే నెల రోజులుగా అనేక వినతి పత్రాలు ఇచ్చినా ఇంతకాలం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, ఎందుకు స్పందించలేదని నేతలు ప్రశ్నించారు. తొలుత చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన విపక్ష నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లాలని నేతలు భావించారు. కానీ పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ సునీల్ అరోడా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రతో కూడిన పూర్తిస్థాయి కమిషన్తో సమావేశమయ్యారు. ఈవీఎంలలో ఓట్లు లెక్కించకముందే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాలని ఈసీని డిమాండ్ చేసినట్లు చంద్రబాబు మీడియాకు వెల్లడించారు. ఇలా లెక్కిస్తే ఈసీకి వచ్చే సమస్య ఏంటో అర్థం కావడం లేదన్నారు.
తమ ప్రతిపాదనను మాజీ సిఈసీలు కూడా సమర్థించారని, ఈసీ పారదర్శకతతో వ్యవహరించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అన్నారని గుర్తు చేశారు. ప్రజా తీర్పును గౌరవించాలని, దాన్ని తారుమారు చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5 వీవీప్యాట్లలోని స్లిప్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, కానీ ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు తర్వాత ఈ 5 వీవీప్యాట్లను లెక్కిస్తామని ఈసీ స్పష్టం చేసిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఈ విధానం సరికాదని సూచించారు. కాగా పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ఎక్కడికెక్కడికో తరలిస్తున్నారని, ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. వీవీప్యాట్ స్లిప్పులకు ఈవీఎంలలోని ఓట్లకు మధ్య తేడా వస్తే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అన్ని పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్ష నేతలు ఈసీకి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఏజెంట్లకు ఇచ్చిన ఫామ్ 17లో పేర్కొన్న వివరాలకు, కంట్రోల్ యూనిట్లో నిక్షిప్తమైన ఓట్ల వివరాలకు కౌంటింగ్ సందర్భంగా తేడాలు వస్తే తదుపరి చర్యలు ఏమిటన్నది ఈసీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఫామ్ 17Cలోని పార్ట్1కు పార్ట్2కు మధ్య తేడాలొస్తే ఆ విషయాన్ని కౌంటింగ్ అధికారి చట్టపరమైన చర్యల కోసం సహాయ రిటర్నింగ్ అధికారి లేదా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని ఈసీ నిబంధన చెబుతోందని, అయితే చట్టపరమైన చర్యకు ఈసీ వివరణివ్వాలని కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలలో లోపాలు తలెత్తి ఫలితాన్ని చూపించకపోతే అలాంటి ఈవీఎంలను కౌంటింగ్ హాల్లోనే రిటర్నింగ్ అధికారి ఆధీనంలో ఉంచాలని సూచించారు. అటువంటి కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని మరో డిస్ప్లే యూనిట్కు లేదా ప్రింటర్కు జత చేయడం ద్వారా తెలుసుకోరాదని వారు కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అన్ని కంట్రోల్ యూనిట్లు వీవీప్యాట్లకు చెందిన స్లిప్లను నిబంధనల ప్రకారం లెక్కించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యోచూరి, ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, డిఎంకే ఎంపీ కనిమళి, కాంగ్రెస్ సీనియర్ నేత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రాయ్, బీఎస్పీ నేత సతీష్ మిశ్రా తదితరులు ఉన్నారు. ఇక బెంగళూరులో చంద్రబాబు మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమైనప్పుడు కూడా ఈవీఎంలు వీవీప్యాట్ల అంశం చర్చకు వచ్చింది. ఈవీఎంల వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, ఒకప్పుడు ఈవీఎంలను వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు సమర్థిస్తోందని చంద్రబాబు అన్నారు. కంట్రీ ఇస్ రేజింగ్, నాట్ మై సెల్ఫ్, ఇట్ నాట్ మై ఇంట్రెస్ట్, వై యు ఆర్ అపోజింగ్, ఐ యామ్ ఆస్కింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. దేర్ ఇస్ ఈవీఎం, దేర్ ఇస్ వీవీప్యాట్. యు హావ్ స్పెంట్ 9,000 crores. వై యు హావ్ స్పెంట్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ? వై యు ఆర్ నాట్ కౌంటింగ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, ఫర్ అకౌంటబిలిటీ? ఐ యామ్ ఆస్కింగ్ why you are hiding. That means you are doing any mischief, you are manipulating EVMs. Otherwise you should come earlier, same party has opposed EVMs. Subramanya Swami opposed, he went to Supreme Court. This is where they are today. Paper ballot vidhanamai paradarshakamaindani Devegowda annaru. I would like to tell you, when this system was introduced, I think it is in 2009, since from that day I am opposing this. We must go for paper ballot. ఫైనల్ గా ఇవాళ ఈసీ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకులు మొదలయ్యాయా? ఎగ్జిట్ పోల్స్ విడుదలై 2 రోజులు కూడా కాకుండానే జేడీఎస్ కాంగ్రెస్ మధ్య బీటలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామం ఇదే చెబుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా గళమెత్తటం కలకలం రేపుతోంది. ఎంపీలను గెలిపించండి, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. ఎన్నికల ముందు బీజేపీ శ్రేణులకు పార్టీ రాష్ట అధ్యక్షుడు యడ్యూరప్ప ఇచ్చిన పిలుపిది. కట్ చేస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి, బీజేపీకి తిరుగులేదని స్పష్టమైంది. ఇలాంటి తరుణంలో కర్ణాటక రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోషన్ బేగ్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. రాష్ట కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావుది ఫ్లాప్ షో అని విమర్శించారు. అంతటితో ఆకుండా మాజీ సీఎం సిద్ధరామయ్య అహంకారి అంటూ మండిపడ్డారు. ముస్లింలు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాదని రోహన్ బేగ్ అన్నారు. అవసరమైతే బీజేపీకి మద్దతిస్తారంటూ బాంబు పేల్చారు. బేగ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ బేగ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోపక్క లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 కంటే తక్కువ సీట్లు గెలిచినా
లేదా సీఎం కుమారుడు నిఖిల్ ఓడిపోయినా జేడీఎస్ కాంగ్రెస్ బంధం నిలవదని ఇరు పార్టీలకు చెందిన వారే అంగీకరిస్తున్నారు. 7వ విడత లోక్సభ ఎన్నికలతో పాటు 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ కనుక విజయం సాధిస్తే కమలం పార్టీ బలం 106 చేరుతుంది. ఇద్దరు స్వతంత్రులు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 224 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 113. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణంలో గుబులు పుడుతోంది.